వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను గౌతమి. సిరిసిల్ల పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 23వ వర్ధంతిని నిర్వహించారు. నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి పట్టణ ఉపాధ్యక్షుడు ఇరికల భాస్కర్, ఎండి మైనుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ తారక రామారావు చేపట్టిన ప్రజా సేవలను గుర్తించి కొనియాడారు. వారు సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అన్న స్ఫూర్తితో దేశంలో మండలిక వ్యవస్థ చేపట్టిన, ప్రజల వద్దకు పరిపాలన దిశగా చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని అన్నారు. ఆయన నిర్మించిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర రైతు విభాగం ప్రచార కార్యదర్శి దుమాల సత్యనారాయణ, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఆయపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విఖ్యాత నట సార్వభౌమ, తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయిలో దాటినటువంటి మా నాయకుడు అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరి కూడా సీనియర్ అయిన దుమాల సత్నారాయణ, మోయినోసీను, నక్క రాజయ్య, సుధాకర్ గారు, లక్ష్మీ నారాయణ గారు, మిగతా మిత్రులందరికి పేరు పేరున సుదర్శన్ గారు, వీరందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా వర్ధంతి సందర్భంగా బాధాకరమైన విషయమే అయినా కూడా నాకు ఈ అందరు మిత్రుల్ని కలిసే భాగ్యం, అనారోగ్య కారణంగా ఉన్న నాకు కలిసే భాగ్యం కల్పించిన నందమూరి తారక రామారావు గారి ఈ వర్ధంతి దిన సందర్భంగా వారిని తలుచుకుంటూ వారి ఆశయాలను ముందు ముందు రోజుల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడవటం జరిగింది. ఇక ముందు కూడా నడవాలని కూడా ఇప్పుడున్న వాళ్ళు మనస్ఫూర్తిగా పార్టీ కొరకు మొదటి నుంచి చేస్తున్న వాళ్ళు. మధ్యన కొందరు ద్రోహులు అందరి విశ్వాసాన్ని నాశనం. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడా.